సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ గారు చాలా బిజీ ఉన్నా కానీ మన బుక్ రిలీజ్ కోసం వచ్చారు, ఆవిష్కరణ కోసము. సార్ చాలా ధన్యవాదాలు సార్, ఎంతో బిజీ ఉన్నా మీ షెడ్యూల్ చూసుకొని మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ శ్రీలేఖలు బుక్ ఓపెనింగ్కి వచ్చారు ఆవిష్కరణకి. రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. నమస్కారం అండి. వచ్చినటువంటి ఆహుతులందరికీ, మీడియా వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, బీసీ సంక్షేమ నాయకులు శ్రీ కృష్ణయ్య గారికి, అలాగే మాజీ ఓఎస్డీ శ్రీ భద్రనాథ్ గారికి, కవి ప్రవీణ్ శ్రీ గారికి, నటులు అభి గారికి అందరికీ స్వాగతం చెబుతూ, శ్రీలేఖలు ఈ సంకలనం అంటే కంటే ఇది సంపుటి, అంటే ఒకే కవి రాసినటువంటి ప్రేమ కవితలు ఇవన్నీ కూడా చాలా సందర్భోచితంగా ప్రేమికుల రోజు ఈరోజు ఫిబ్రవరి 14న దీని ఆవిష్కరణ జరుగుతోంది. ఇది ఒక ఔచిత్యం. మరొక ఔచిత్యం ఏంటంటే, ఈరోజు వ్యాలెంటైన్స్ డే ఒకటే కాకుండా వసంత పంచమి కూడా. వసంత పంచమి సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన రోజు కాబట్టి కవిత్వానికి సరస్వతీదేవికి ఉన్నటువంటి ఆ సంబంధం కూడా ఈరోజు కవి మీద ఒక ఆశీర్వాదంగా కురిగిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ పుస్తకం దాదాపుగా ఒక 80-90 దాకా కవితలు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ చదివి దీని మీద ఒక ముద్దు మాట రాయమన్నారు. నేను క్లుప్తంగా ఒకటే పేజీలో ఉంది, అసలు ఈ పుస్తకం ఏమిటి, ఈ కవి యొక్క ఆలోచన ఏమిటి, ఇందులో ఉన్నది ఏమిటి, నాకు అనిపించింది ఏమిటి, ఇవన్నీ కూడా ఇది నేను చదివేస్తే నా ప్రసంగం అయిపోయినట్టే. ఒకటే పేజీ. ఆధునిక వచన కవిత్వం నియమాలకి లొంగదు, ఛందస్సుకి అందదు, వ్యాకరణానికి తలవంచదు, అది కట్టలు తెంచుకుని ప్రవహించే వరదలాంటిది. నీరు పల్లమెరుగు అన్నట్లు కవి భావుకత మనసు ఎటు వంగితే అటు ప్రవహిస్తుంది. ఎంచుకున్న రసం ఏదైనా, తలచుకున్న అంశం ఏదైనా, పదాలు అటు పరిగెడతాయి. శ్రీలేఖలు ఒక ప్రణయ కవితా గుచ్ఛం. ప్రేమ విరహం ఇందులో ప్రధానంగా గుబాళించే పుష్పాలు. నేను కవిని, నా ప్రియురాలిచే మేలుకొల్పబడిన ప్రేమ కవిని అని ఒక కవిత ప్రారంభంలో తన ఉనికిని చెప్పుకున్నాడు కవి ప్రవీణ్ శ్రీ. సున్నితత్వం, మృదుత్వం లేని హృదయంలో ప్రణయ కవిత్వం మొలకెత్తటం కష్టం. యావత్ ప్రకృతిలో ఒక్క స్త్రీ అందం, ఆమెతో బంధం మనసుని అధికంగా తాకినప్పుడే ఇలా 10ల కొద్దీ 100ల కొద్దీ ప్రణయ కవితలు రాయడం జరుగుతుంది. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కవులకి ప్రధానమైన కవితా వస్తువు స్త్రీ. అయితే భావ వ్యక్తీకరణకి కవి నుంచి సహజంగా పారే భాష ఆయా కవులకి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెడుతుంది. ప్రవీణ్ శ్రీలో ఉన్నటువంటి భాష ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఆ లావణ్య రాశి భంగిమలు సుందర మందార సింధూర పుష్ప ధారాపాతాలేమో, గంగా యమున సరస్వతి జరుల అపురూప సంగమ సౌందర్యాలేమో లాంటి సమాసభూయిష్టమైన భాషతో పాటు ఆమె ఎర్ర బొగ్గల పసిడి కాంతులు నన్ను శాసించను అంటూ పొడి మాటలతో కూడా మనసు తడిని తెలిపి కవి మనసుకి అక్షరరూపం కావచ్చు, దిశా నిర్దేశం లేని ఒకనొక సందిగ్ధావస్థను అక్షరబద్ధం చేసిన పొడి మాటలు కూడా కావచ్చు, నిరాశ నిస్పృహతో కూడిన భావోద్వేగం కావచ్చు, నేర్చుకోవడానికి ఏమీ లేనిది కావచ్చు, ఆలోచింపజేసేదే కాకపోవచ్చు, అలా ఉన్నది కూడా స్వచ్ఛమైన కవిత్వమే. ప్రవీణ్ శ్రీ గారిలో నేను చూసింది ఏ ఫిల్టర్ లేని మనసు. మనసులో ఆయనకి ప్రేమ మీద ఏది అనిపిస్తే అది ఆయన అక్షరబద్ధం చేసి కవిత్వంగా రాసుకుంటూ వెళ్ళారు. ఈ శ్రీలేఖలు ఒక సోపానమై ప్రవీణ్ శ్రీ మరిన్ని కవితలు రాయాలని
మరిన్ని కవితా సంపుటలు వెలువరించాలని, తెలుగు భాషా సేద్యం ఈ రకంగా చేస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సెలవు. కవిత్వము పూర్వకాలం నుంచి బ్రహ్మణ పోతన ఆది కవి నన్నయ్య అప్పటి నుంచి కూడా చూస్తున్నాము, కవిత్వము సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి గొప్ప ఆయుధం. రెండవది, ప్రపంచం లోపల కూడా మావో ఓ విప్లవకారుడు రష్యాలో ఉన్న దోపిడీ, పీడన, వివక్షత లేనటువంటి అసమానతలను తొలగించే సమాజానికి పెద్ద విప్లవం తీసుకొచ్చినటువంటి మావో సాహిత్యాన్ని చదివి ప్రభావితమయ్యి ఆయన పెద్ద విప్లవకారుడుగా తయారై ఆ రాజ్య వ్యవస్థనే మార్చాడు. చైనా లెనిన్ చరిత్ర మనం ఒకసారి తిరిగి చూసినట్టయితే ఆయన కూడా 24 గంటల లైబ్రరీలో చదివాడు, ఈ వ్యవస్థను ఎట్లా మార్చాలని రచన చేసాడు, ఆ కరపత్రాలు కొట్టి పబ్లిక్లో వచ్చాడు, ప్రజలను విపరీతంగా ప్రభావితం చేశాడు. ఇట్లా ప్రపంచంలో అనేక మంది ఇంద్రుడు, అరిస్టాటిల్, సోక్రటిస్, అరిస్టాటిల్ అనేక మంది లైబ్రరీల గంటల తరబడి రోజుల తరబడి కూర్చొని చదివి సిద్ధాంతపరమైనటువంటి తర్కానికి తెరదీసి ప్రజలను ప్రభావితం చేసే విధంగా, అప్పుడు ఇవన్నీ లేవు మీడియాలు, అప్పుడు కేవలం కరపత్రాలు కొట్టి ప్రజలను ప్రభావితం చేసి వాళ్ళను విప్లవ శక్తి చోదక శక్తులుగా అభ్యుదయ శక్తులుగా తీర్చిదిద్ది ఒక గొప్ప సమాజం లోపల విప్లవకారులుగా తయారు చేసినటువంటి, విప్లవకారులుగా దేశభక్తులుగా తయారు చేసినటువంటి చరిత్ర సాహిత్యానికి ఉంది. సాహిత్యాన్ని అనేక ఈ మధ్య కాలంలో అనేక స్టేడియమ్స్ సినిమాలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అనేకం వచ్చి సాహిత్యం అంత వచ్చిన సాహిత్యం ప్రభావం తగలే, దాని ప్రభావం శక్తిశీలమైనటువంటి ప్రభావితమైనటువంటి గొప్ప ఆయుధంగా అట్టే తన అస్తిత్వాన్ని ఉనికిని నిలబెట్టుకుంది సాహిత్యం. కాబట్టి ఇంకా కవులు ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సృజనాత్మకతను చూసుకొని సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఆర్థిక సామాజిక పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మానవునిలో మనిషిలో ఉన్న నిబిడీకృతమైనటువంటి నిద్రాణమైనటువంటి శక్తియుక్తులకు పదనబెట్టి దాన్ని ఒక ఆయుధంగా మార్చాలి. ఆయుధము ఇనుము కత్తి లేకుంటే అట్టే ఉంటుంది, కొర్మీద పెట్టి దాన్ని కత్తిగా మారిస్తే కత్తి అవుతుంది, తుపాకీగా మారిస్తే తుపాకీ అవుతుంది. అట్లే మనిషి లోపల నిద్రాణమైనటువంటి శక్తియుక్తులను దాన్ని ఒక రూపం తీసుకొచ్చి ఓ శక్తివంతమైన విప్లవకారునిగా తయారు చేయాలన్నా, ఒక నాయకునిగా తయారు చేయాలన్నా సాహిత్యం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి సాహిత్యకారులు, రచయితలు అందరూ తమ శక్తియుక్తులను ఎప్పటికప్పుడు సమాజంలో మార్పును, అభివృద్ధిని, ఇన్నోవేటివ్ సృజనాత్మకమైన ఐడియాలతోటి సమాజానికి దిక్సూచిగా పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే భారతదేశం అనేక రూపాలు సంతరించుకున్నది. పూర్వకాలంలో రాజులు కవులను, రచయితలను ప్రోత్సహించేవారు. ఇప్పుడు రాజా పోషణ లేదు, అయినప్పటికీ స్వయంగా రచయితలు సమాజ ఎప్పటికప్పుడు తమ ప్రభావవంతమైనటువంటి ప్రభావశీలమైన ఆలోచనలతోటి తమ యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని, రచనలను ఈ సమాజానికి అందిస్తే చాలా పెద్ద ఎత్తున సమాజంలో మార్పు వస్తుంది. భారతదేశము ప్రపంచంలో అగ్రదేశంగా కావాలంటే రచయితల వల్లనే సాధ్యం. ఎందుకంటే ప్రజలలో దేశభక్తి, వర్క్ కల్చర్, శ్రమ సంస్కృతి, రెండవది ఆలోచన పరంపర, మేధో వికసితమై ఆలోచన పరంపరలను ప్రభావితం చేసినటువంటి ఒక చోదక శక్తిగా ఎదగాలంటే తప్పనిసరి మంచి రచనలు రావాల్సిన అవసరం ఉంది. దేశంలో దేశం కోసం, సమాజం కోసం ఆలోచించే గొప్ప గొప్ప విప్లవకారులు అందరూ సాహిత్యం వల్లనే, పుస్తకాల వల్లనే, రచనల వల్లనే ప్రభావితమయ్యారు. కాబట్టి ఇంకా రచయితల లోపల కొత్త కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథాలు, ఇన్నోవేటివ్ ఐడియాస్, సమాజం పట్ల మరింత కమిట్మెంట్ తోటి ముందుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత, ఇది నైతిక బాధ్యత, సామాజిక బాధ్యతను చేతులు తమ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ భారతదేశాన్ని గొప్ప దేశంగా, అసమానత లేనటువంటి
సామాజిక వివక్షత లేనటువంటి, ఆకలి లేనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరికి కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు డీసీపీ గారి చేతుల మీద చిన్న సత్కారం. ప్రభావితం చేసే ఒక సంకల్ప బలాన్ని పెంచే శక్తివంతమైన సాధనంగా కొనసాగించడానికి రచయితలు తప్పనిసరి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మా ప్రవీణ్ శ్రీ గారికి తన కళా హృదయాన్ని ప్రపంచానికి చిన్న పుస్తకం ద్వారా తెలియజేసి ఉదయం ఆఫీస్లో పంచ్, మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్, సాయంత్రం ఇంటి దగ్గర లంచ్ అని ఉరుకుల పడగల జీవితానికి ఈ కవితా సంపుటి వాళ్లకు మనో వికాసానికి మనో ఉల్లాసానికి తోడ్పడుతూ ఉంది. అందుకు ఈ రచయిత ప్రవీణ్ శ్రీ గారికి థ్యాంక్ తెలియజేస్తూ అభివాదనశీలస్య నిత్యం రుదోప సేవనం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం ద గ్రేట్ మ్యాన్ ప్రవీణ్ శ్రీ గారు. హాయ్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఐ యామ్ పంకజ్ సంగీర్ ఫ్రమ్ జగదంబ సదీస్. ఇది ప్రవీణ్ శ్రీ గారికి ఆల్ ద బెస్ట్. ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అగర్వాల్ సమాజ్ మరైపేట్ శాఖ. సో ఐ ట్రై టు ప్రొపగేట్ దిస్ బుక్ ఇన్ హిందీ టు ఆల్ అగర్వాల్స్ సో దట్ దే కెన్ నో అబౌట్ వాట్ ప్రవీణ్ శ్రీ గారికి మైండ్ మే హోంగి. ఇట్ బేసికల్లీ క్యా బేసికల్లీ లవ్ పోయమ్స్. So I really try to propagate this love poems what he has written in this book in Hindi. So we have around 30,000 people in our community, Agrawal Samaj. So I'm the president over there, and we do even marriages also in Agrasen Bharata committee. Thank you. Thank you very much. అందరికి నమస్కారం అండి. ప్రవీణ్ శ్రీ గారు రైట్ సార్, చూస్తాను చాలా సైలెంట్గా నార్మల్ పర్సన్ ఉన్న కానీ ఈయనలో మహాశక్తివంతులు ఉన్నారు. ఎందుకంటే నేను 370 సినిమాల వరకు నేను యాక్షన్ ఫైటర్గా అండ్ కొరియోగ్రాఫ్ చేశాను. సో మేము అన్ని కాళ్ళు చేతులతో ఫైట్ చేస్తే సార్ మాత్రం కళంతో పెద్ద యుద్ధాన్ని చేశారు. పేపర్ వర్క్ పోటీ ఈరోజు లవర్స్ డే రోజు నాటిగా ఈ బుక్ ఆవిష్కరణకి పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇది చాలా మ్యాటర్ అండి, మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రేమ అనేది మన అన్ని జీవితాల్లోనే అందరూ ఎదుర్కొన్నదే. ఇలాంటి బుక్కులు ఎన్నో నేను ఇంకా ఎన్నెన్నో రాసి మంచి పొజిషన్లో కావాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రవీణ్ గారు చాలా కృషితో ఎంతో ఆలోచనతో మన తెలుగు భాష గురించి, కవిత్వం గురించి, మన లిటరేచర్ గురించి ఇంత మంచి బుక్ని ఓపెనింగ్ చేసినందుకు, ఆ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఆర్గనైజర్స్కి, ఎస్పెషల్లీ రవి గారికి అండ్ మన ప్రవీణ్ గారికి ఇద్దరికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.